నగ్న వీడియో చూపిస్తూ మహిళలను వేధించిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రకాశం జిల్లా దోర్నాల మండలం టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక నటరస్ సెంటర్ నందు మనోహరంగా ఏర్పడి ఎంపీని వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, జేడి లక్ష్మయ్య, దొడ్డ శేషాద్రి, మల్లయ్య, గుండారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నాగేంద్రబాబు, సమ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు. మన హిందూపురం గోరంట్ల మాధవ్ గారు నిన్న జరిగిన వీడియో కాల్ ద్వారా అసభ్యంగా ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఇండియాలో 4 కోట్ల మంది ఆ వీడియోను చూశారు. కానీ ఒక ప్రజాప్రతినిధి ఉంటే కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు. గతంలో అవంతి శ్రీనివాస్ 1 గంట అన్నారు, ముంబై రాంబాబు 1/2 గంట అన్నారు. ఎన్నో జరుగుతున్నా కూడా ఈ పాలకులు కానీ కనీసం వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు గోరంట్ల మాధవ్ గారిని ఆయన ఏదన్నా చేయాలంటే గతంలో వాళ్ళని చేయలేదు కాబట్టి ఇతను కూడా చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇతన్ని తక్షణమే రాజీనామా చేయించి సస్పెండ్ చేయాలని మరి మరి కోరుకుంటున్నాను. యావత్ ప్రజలు తల వంచుకునేలా కూడా ఒక భారతదేశంలో పార్లమెంట్ సభ్యుడై ఉండి అది కూడా ఒక స్త్రీతో న్యూడిల్తో అంటే న్యూడిల్ అంటే బట్టలు లేకుండా వీడియో షాటింగ్ చేసినటువంటి గోరంట్ల మాధవరావు గారి గురించి భారతదేశమే కాకుండా యావత్ తల వంచుకుంటుంది. మనము భారతదేశంలోని హైందవ మతంలో ఉన్నాము. హైందవ మతం అంటే స్త్రీని గౌరవించడము. అలాంటి స్త్రీకి ఈరోజు తన వంపుగా వీడియో కాల్ చేసి చెప్పరాని విధంగా ప్రవర్తించినటువంటి గోరంట్ల మాధవరావు గారిని ఎరగేసుకొస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం సిగ్గైన ఉందని అడుగుతున్నాము. గతంలో ఏదైనా ఇలాంటి అనేక సంఘటనలు జరిగినవి ఏమి మొత్తము నిజం చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి భారతదేశంలో ఉన్న మనము ఫారెన్ కల్చర్కు అలవాటు పడలేకుండా ఈ వైసీపీ ప్రభుత్వం ఇది చేస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అలాగే ప్రవర్తించారు. ఎంపీలు సైతము భారతదేశ అత్యున్నతమైన పార్లమెంట్లో ఉన్న ఎంపీలు సైతము అలాగే ప్రవర్తించడము చాలా దారుణమైన విషయము. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దేశం పైన మా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పార్లమెంటుకు కమిటీ ద్వారా అప్లై చేస్తున్నారు. అతని సిగ్గు